B మరియు C లకు కలిపి వచ్చే మొత్తంలో 2 by 9 వంతు A కి వచ్చేటట్లుగా B మరియు C లకు కలిపి వచ్చే మొత్తంలో 3 by 11 వంతు B కి వచ్చేటట్లుగా 1540 రూపాయలని A B C ల మధ్య విభజిస్తే C యొక్క వాటా ఎంత అన్నాడు అంటే ఇక్కడ ఇక్కడ A is equal to B plus C into 2 by 9 అవుతుంది అంటే 9 ఇవతలకి వెళ్తుంది 9A is equal to 2 into B plus C అంటే A is to B plus C is equal to 2 is to 9 అంటే టోటల్ 2 plus 9 11 పార్ట్స్ అవుతుంది A plus B plus C ఇక్కడ 11 పార్ట్స్ 1540 అయితే 2 పార్ట్స్ అంటే ఏ వాల్యూ 2 పార్ట్స్ ఎంత అంటే ఇక్కడ 2 ఇంటూ 1540 బై 11 అంటే ఏ వాల్యూ 28 అవుతుంది తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఏ ప్లస్ సి 3 బై 11 ఈజ్ ఈక్వల్ టు బి అన్నాడు అంటే 3 ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 11 బి అవుతుంది బి ఈజ్ టు ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ టు 11 అవుతుంది టోటల్ పార్ట్స్ 14 అవుతున్నాయి 14 పార్ట్స్ 1140 అయితే 3 అంటే బి వాల్యూ ఎంత అన్నాడు ఇక్కడ బి వాల్యూ 3 ఇంటూ 1540 బై 14 అంటే బి ఈజ్ ఈక్వల్ టు 330 అప్పుడు సి వాటా ఎంత అంటే టోటల్ మైనస్ ఏ వాల్యూ ప్లస్ బి వాల్యూ ఏ వాల్యూ 280 బి వాల్యూ 330 సో ఆన్సర్ 930 ఈజ్ ద ఆన్సర్ రెండు రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణం చేసే మొదటి మరియు రెండవ తరగతి ప్రయాణికుల మధ్య నిష్పత్తి 1:50 అదే స్టేషన్ల మధ్య మొదటి మరియు రెండవ తరగతి ఛార్జీల మధ్య నిష్పత్తి 3:1 ఒక రోజున ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికుల నుండి వసూలైన సొమ్ము 13,250 రూపాయలు అయితే రెండవ తరగతి ప్రయాణికుల నుండి వచ్చిన సొమ్ము ఎంత అన్నాడు అంటే ఇక్కడ ఒకటవ తరగతి అంటే ఫస్ట్ క్లాస్ దాంట్లో 1 రేషియోలో ఉన్నారు రెండవ తరగతిలో 50 రేషియోలో ఉన్నారు ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి ఛార్జీల రేషియో 3:1 అన్నాడు వాటిని రెండింటిని హెంచాలి అంటే 1 into 3 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది 15 into 1 ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది సో 3:50 ఒకటో తరగతి వాళ్ళది 3 రేషియో ఉంది రెండో తరగతి వాళ్ళది 50 రేషియో ఉంది టోటల్ వచ్చేసి 53 అవుతుంది అంటే 53 ప్రయాణికుల మధ్య ప్రయాణికులతో 13,250 రూపాయలు వసూలైనాయి అయితే వాడు ఏమన్నాడు ఓన్లీ రెండవ తరగతి ప్రయాణికుల ద్వారా వచ్చిన సొమ్ము ఎంత అన్నాడు సో టోటల్ 53 రెండవ తరగతి వాళ్ళది వచ్చేసి 50 ఎంత అని 53 ఈజ్ ఈక్వల్ టు 13,250 అయితే 50 అంటే రెండవ తరగతి ప్రయాణికుల ద్వారా వచ్చిన అమౌంట్ ఎంత అన్నాడు అంటే 50/13,250/53 టోటల్ ఆన్సర్ 12,500 రూపీస్ మొదటి బెటాలియన్లో 1/2 వంతు రెండవ దానిలో 2/3 వంతు మూడవ దానిలో 3/4 వంతు మరియు నాలుగో దానిలో 4/5 వంతు అన్నీ సమాన సంఖ్యలో ఉండేటట్లుగా 7,300 సైనికులు గల 4 బెటాలియన్లను ఒక కంపెనీగా రూపొందించారు అప్పుడు గరిష్ట మరియు కనిష్ట సంఖ్య గల బెటాలియన్ల మధ్య గల సైనికుల సంఖ్యలోని భేదం ఎంత అన్నాడు అప్పుడు బెటాలియన్ ఏబిసిడి అనుకోవాలి తర్వాత ఫస్ట్ బెటాలియన్ 1/2 కాబట్టి 1A/2 సెకండ్ బెటాలియన్ 2/3 కాబట్టి 2B/3 థర్డ్ బెటాలియన్ 3/4 కాబట్టి 3C/4 ఫోర్త్ బెటాలియన్ 4/5 కాబట్టి 4D/5 కాబట్టి వీటి విలోమ నిష్పత్తి తీసుకోవాలి 2/1 3/2 4/3 ఈ విధంగా వస్తుంది వీటి కాసాగు 1, 2, 3, 4ల కాసాగు 12 అవుతుంది సో 12 అంటే ఇక్కడ 12×24 ఒకటి ఉంది కాబట్టి సో 2×12 6×18 అవుతుంది ఇక్కడ 3×12 సో 4×16 అవుతుంది
ఈ 4 ముళ్ళ 12 సో 5 ముళ్ళ 15 అవుతుంది. సో 24:18:16:15/73 అవుతుంది. ఇక్కడ 73/12 ఈజ్ ఈక్వల్ టు 7300 అయితే కనిష్ట మరియు గరిష్ట అంటే ఇక్కడ కనిష్ట అంటే 15 అవుతుంది, గరిష్ట అంటే 24 అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెంట్ అంటే 9. సో 9/12 అంటే 73/12 ఈజ్ ఈక్వల్ టు 7300 అయినప్పుడు 9/12 ఎంత అంటే 73,000 × 9/12 × 12/73. సో ఆన్సర్ ఈజ్ 900.